ద లాట్ బీ విత్ యూ అండ్ ఆల్సో బీ విత్ యూ అలేకేం షాలం మోసె చేసినటువంటి తిరుగుబాటు వలన వాగ్దాన దేశంలోనికి మోషే తన యొక్క కాలును మోపలేనటువంటి పరిస్థితులలో యహోషువ యొక్క నాయకత్వంలో వారు ఈ వాగ్దానం చేయబడినటువంటి దేశంలోనికి వారు కాలు పెడుతున్నటువంటి తరుణములో వారికి వారికిచ్చినటువంటి ఇట్టి ఆజ్ఞ శమ యొక్క ఇటీ ప్రార్థనలో ద ఫస్ట్ ప్రేయర్ అనగా అందులో మొదటి భాగము ద్వితీయోపదేశ ఖాండంలో మనం చూసినట్టు ఇట్స్ ద ప్రేయర్ స్టార్ట్ టు జూవిష్ చిల్డ్రన్ అండ్ ద లాస్ట్ సైడ్ బై దోస్ హు ఆర్ డయింగ్ ఇటు శమ అనేటువంటి ప్రార్థన పిల్లవాళ్ళకు తప్పనిసరిగా వారికి గృహములో నేర్పించబడుతుంది అనంతరము మరణశయ్యపై ఉన్న వారు కూడా ఇట్టి ప్రార్థనను వారు వల్లిస్తడం ఇష్రాయలు సంస్కృతిలో భాగమై ఉన్నది రెండవది వారి యొక్క ఆరాధన క్రమం అంతట్లో కూడా యోధ మతపరమైన ఆరాధన క్రమం అంతట్లో కూడా క్షమ అనేటువంటి ప్రార్థన కేంద్ర బిందువుగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఈ క్షమ అనేటువంటి ప్రార్థనను మనం చూసినట్టు ఇది మూడు విభాగాలుగా మరి మనకు పరిచయము చేయబడ్డది ద మీనింగ్ ఆఫ్ క్షమా ప్రేయర్ సింపుల్ టు హియర్ దేవుని పట్ల దేవుని లేఖనం పట్ల నీ యొక్క మనస్సును నీ యొక్క జ్ఞానాన్ని లేక నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచనను కేంద్రీకరించడం జాగ్రత్తగా వినడంతో పాటు దానికి ప్రతిస్పందించడమే క్షమా యొక్క భావమై ఉంటున్నది క్షమా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా యోధులు తూర్పు వైపు తమ ముఖాన్ని ఉంచి ప్రార్థన చేయటం ఆనవాయితీగా ఉన్నది కారణం ఏంటంటే ఈసరాయులు పూజించేటువంటి యర్షలేము యొక్క దేవాలయం తూర్పు వైపున ఉండడమే దీనికి ప్రధానమైనటువంటి కారణముతో పాటు దానియలు గ్రంథం ఆరో అధ్యాయం పదో వచనంలో కూడా దానియలు తూర్పు వైపు ముఖము చేసి ప్రార్థించినటువంటి ఆనవాళ్ళు మనకు ఉన్నాయి గనక శమ అనే ప్రార్థన చేసినప్పుడు యోధుడు తప్పనిసరిగా తూర్పు వైపు ముఖాన్ని ఉంచి వారు ప్రార్థన చేయటం ఆనవాయితీగా చూస్తున్నాం క్షమాను గురించి పది ప్రాథమికమైనటువంటి చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆసక్తి కలిపేటువంటి సత్యాలను మనం చూస్తాం క్షమ అనేటువంటి ఈ ద్వితీయోపదేశ కాండంలో మనకు అగుపడే ప్రత్యక్షమయ్యేటువంటి ప్రార్థన మూడు వివిధమైనటువంటి పారాగ్రాఫ్స్లో అది ఉన్నట్టుగా మనం చూస్తాం ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం నాలుగు నుంచి పదకొండు పదమూడు నుంచి ఇరవై ఒకటి సంఖ్యాకాండం పదిహేనవ అధ్యాయం ముప్పై ఏడు నుంచి నలభై ఒకటి ఈ మూడు పారాగ్రాఫ్స్ను కలిపి క్షమా ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాం ఇటు ప్రార్థనలో దేవుని యొక్క అద్వితీయాన్ని ఏకత్వాన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం రెండవది ఇటు ప్రార్థన చిన్న పిల్లలకు తప్పనిసరిగా నేర్పింపబద్ధులై ఉన్నారు మూడవది ఏంటంటే ఇట్ స్పీక్స్ అబౌట్ మిడ్ సర్వ్ of Zidzit of the Exodus of the Egypt. Rendavadi, Jewish tradition say that Shema twice డైలీ ప్రతినిత్యము క్షమా అనేటువంటి ప్రార్థనను యోధులు తప్పనిసరిగా రెండుసార్లు వారు ప్రార్థించి తీరాలి మొదటిది వారు పడకపై పవలించినప్పుడు రెండవది వారు నిద్ర నుంచి లేచినప్పుడు క్షమా ప్రార్థనతో వారి దినము ఆరంభించబడాలి క్షమా ప్రార్థనతో వారు దినాన్ని ముగించి తీరాలి మూడవ సత్యం ఆసక్తికరమైన సత్యం ఏంటంటే కవర్ ఆర్ మేక్ షోర్ యువర్ ఐస్ ఆర్ క్లోజ్డ్ ఫర్ ద ఫస్ట్ వర్స్ క్షమా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు తప్పనిసరిగా మొదటి వచనము ఇటు ప్రార్థనలో వల్లిస్తూ ఉన్నప్పుడు ఇష్రాయులు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడవు యహోవా అనేటువంటి ఇట్టి లేఖన భాగాన్ని వారు ఉటంకిస్తూ వారు వల్లిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా కుడి చేతితో వారు తమ యొక్క కళ్ళను మూసుకు

కుడి చేత్తో మూసుకోవడం వలన దేవదేవుని పట్ల వారి యొక్క సంపూర్ణమైనటువంటి విధేయతను గౌరవాన్ని ప్రదర్శించడముతో పాటు దేవనామ స్మరణము చేస్తూ ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి భౌతికమైనటువంటి దృశ్యాలు మన యొక్క హృదయానికి అవి భంగము వాటిల్లకుండా ఉండులాగున వారు ఇట్టి కార్యాన్ని క్షమా ప్రార్థనప్పుడు చేస్తూ ఉండేటువంటి వారు మూడవ సత్యం ఏంటంటే దేవనామ స్మరణ చేస్తూ ఉన్నప్పుడు కన్ను మోసుకున్న తర్వాత వారు తిరిగి కళ్ళు తెరిచినప్పుడు ఆ దైవనామములో ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి ఆ దేవుని యొక్క సౌందర్యాన్ని వారు తమ యొక్క ఆత్మీయమైన నేత్రాలతో చూసులాగిన ఇట్టి కార్యాన్ని వారు చేస్తూ ఉంటారు నాలుగవ అద్భుతమైనటువంటి విషయం శమలో ఏంటంటే దమ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ ఎ న్యూ బోర్న్ జూ లర్న్ యూదులుగా పుట్టినటువంటి బిడ్డ వారు తమ యొక్క వడి వడి నడకతో ఒడి ఒడి మాటలను వారు మాట్లాడడం ప్రారంభిస్తున్నటువంటి తరుణములో ప్రప్రథమంగా వారికి చేసే అటువంటి దేవుని యొక్క ఉపదేశం ఏంటి అనగా తప్పనిసరిగా ఈ క్షమా ప్రార్థన వారి యొక్క శ్రవణములో వారి యొక్క చెవిలో ఈ ప్రార్థనను తల్లి తండ్రులు వినిపించి తీరాలి మొదటిది ఇన్ ద లా ఆఫ్ థోరా స్టడీ కోడ్ ఆఫ్ జూయిష్ లా తోర మోషే ఇచ్చినటువంటి తోర ఏదైతే ఉన్నదో పంచఖండాలు ఏవైతే ఉన్నాయో అది యాకోబు యొక్క సంతతికి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యమని కాండం ముప్పై మూడు అధ్యాయం నాలుగు వచనం రెండవది ఆ చిన్ని పసి బాలుడు లేదా బాలిక యొక్క శ్రవణములు చెవిలో రెండవ సత్యం ఏంటంటే అంటే ఇష్రాయులు వినుము దేవుడగు ప్రభు అద్వితీయుడగు ప్రభు అన్న సత్యాన్ని ఈ రెండు ఫండమెంటల్ ఫౌండేషనల్స్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసానికి ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి సూత్రాలు బాలుని లేదా బాలిక యొక్క చెవిలో తప్పనిసరిగా వినిపించే తీరాలి ఐదవ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ద సెకండ్ లైన్ ఆఫ్ క్షమా షమాలో ప్రార్థనలో ఉన్నటువంటి రెండవ వాక్యం ఇది చాలా నెమ్మదిగా యోధుడు వల్లిస్తాడు లేదా పఠిస్తాడు బ్లెస్సెడ్ బి ద నేమ్ ఆఫ్ హిస్ గ్లోరియస్ కింగ్డమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఈ లేఖనము బైబుల్లో ఎక్కడ కూడా మనకు తారసపడదు ఈ మాట మదిలోనే స్మరించుకున్నటువంటి కారణము చేత పరిశుద్ధ గ్రంథంలో దీనిని లిఖించలేదు అన్నటువంటి విషయాన్ని ల్మడ్ అనేటువంటి గ్రంథంలో మనం చూస్తాం ఆరవ గొప్ప సత్యం ఈ క్షమా ప్రార్థనలో ఏంటనంటే డీపర్ మీనింగ్ మోర్ దెన్ మోనోదేశం అనగా దేవుడు అద్వితీయుడు అన్నటువంటి ప్రథముతో పాటు దానికి మించినటువంటి అచంచలమైన అనిర్వచనీయమైనటువంటి భావగర్భితమైనటువంటి భగవంతుని యొక్క సమాలోచన ఇటు ప్రార్థనలో భక్తునికి దేవుడు వినిపిస్తాడు అందులో ఒకటి ఏంటంటే దెర్ ఈస్ న అపార్ట్ ఫ్రమ్ గాడ్ దేవునిని విడిచి ఈ విశ్వంలో లేదా ఈ సమస్తమైనటువంటి భువన భాండములలో ఏది కూడా దేవుని కాదని దేవునిని లేదని దేవునిని విడిచి దేవుని యొక్క ఉనికి అనేది లేకుండా దేవుని విడిచి ఉన్నది ఏది కూడా యావత్ సృష్టిలో లేదు అన్నది భావగర్భితమైనటువంటి భాష్యం రెండవది నథింగ్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ హిం దేవదేవుని కాదని ఆయనను విడిచి ఆయన బయట ఆకాశం కింద ఆకాశము మీద సముద్రములో సముద్రం యొక్క లోపములో కనబడేటువంటి సమస్త సువిశాలమైనటువంటి భువన భాండములు ఆయనను విడిచి ఏదీ కూడా ఉనికిలోనికి లేదు ఎవ్రీథింగ్ దట్ వీ పర్సీవ్ ప్రతి అనుభూ ఈజ్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ ప్రతిదీ కూడా దేవదేవుని యొక్క ప్రత్యక్షత అన్నటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఈ కారణము చేత సమస్తమైనటువంటి విశ్వము దేవదేవుని మీద అది సంపూర్ణంగా ఆధారపడి ఆనుకొని ఉన్నదని ప్రతి నిత్యమైన క్షణం ఆయన మీద ఆధారపడి ఆనుకోకుండా ఏది లేదన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఏడవ గొప్ప సత్యం ఏంటి క్షమా ప్రార్థన ఏంటంటే ద క్షమా ఎక్స్ప్రెస్ టూ లెవెల్స్ ఆఫ్ యూనిటీ ఇది దేవునిలో ఉన్నటువంటి ఐక్యతను రెండు స్థానాల్లో రెండు స్థితులలో అది మనకు నెరపుతూ ఉన్నది మొట్టమొదటిది ఏంటంటే ఇట్ షోస్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ షమా డిస్క్రైబ్స్ హౌ గాడ్ రిలేట్స్ టు ద వరల్డ్ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్ అండ్ హౌ ఇన్ ట్రూత్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ రెండవ గొప్ప సత్యం ఏంటంటే దేవదేవుని యొక్క ఐక్యత భౌతికపరమైనటువంటిది ఇది వాస్తవికంగా వర్ణనకు అందినటువంటి అంశమైనప్పటికీ దేవుని యొక్క గొప్పతనాన్ని యొక్క స్థితికి మనము తీసుకుని వెళ్ళేటువంటి అక్షరాలు ఆకాశం కింద ఏ భాషలో లేనప్పటికీ దేవుని సృష్టితో మానవునితో ఉన్న సంబంధంలో ఉన్నటువంటి ఐక్యతను ఇది మనకు ప్రబోధిస్తూ ఉన్నది దేవుని యొక్క దృక్కోణం నుండి దేవుని యొక్క ప్రపంచానికి ఎలా సంబంధం కలిగిందో వివరిస్తూ వాస్తవానికి ప్రతిదీ దైవమే అన్నటువంటి సత్యాన్ని మనకు బోధ చేస్తూ ఉన్నది ఎనిమిదవ గొప్ప సత్యం ఏంటి క్షమాలో ఏంటంటే ఈజ్ అబౌట్ లవ్ దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడుతుంది ఇస్రోయులు విను క్షమా నీ దేవుడైన యహోవా అద్వితీయుడ యహోవా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హ్యాట్ విత్ ఆల్ యువర్ సోల్ విత్ ఆల్ యువర్ మైండ్ దట్ మీన్స్ వి మస్ హార్స్ అవర్ హ్యూమన్ డిజైర్స్ టు సర్వ్ ఈ ప్రేమను గురించి మాట్లాడుతూ ఇక్కడ వాడబడినటువంటి పదం హీబ్రూ పదం ఏంటనంటే క్రియాత్మకమైనటువంటి పదం హీబ్రూ భాషలో ప్రేమను క్రియాత్మకమైన పదముతో సంబోధించబడినది అది ఆహేవు అన్నటువంటి హీబ్రూ పదం టు లవ్ అనగా నీవు ప్రేమిస్తున్నావు అని అంటే నీ ప్రేమ అది క్రియాత్మకంగా మారకపోతే అది నిష్ప్రయోజనమే అది కేవలము భావోద్వేగముకి సంబంధించినటువంటిది కాదు భగవంతుని ప్రేమ బైబుల్ ప్రేమ హిబ్రూ భాష యొక్క ప్రేమ ఏంటి అంటే ప్రేమిస్తున్నావా అయితే ఆ ప్రేమ కార్యరూపకము దాల్చకపోతే అట్టి ప్రేమ మృతముతో సమానము తొమ్మిదవ గొప్ప సత్యమిట్టి క్షమా ప్రార్థనలో మనం చేసిందంటే క్రయింగ్ అవుట్ క్షమా ఇస్ ద క్లైమాక్స్ ఆఫ్ యోమ్ కిప్ప యోమ్ కిప్పర్ అనేటువంటి హిబ్రూలు యోధులు చేసేటువంటి పండగ ఇట్ ఈస్ సంథింగ్ డే ఆఫ్ అటోన్మెంట్ ప్రాయశ్చిత్త దినం ఆరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రాయశ్చిత్త పడేటువంటి ఆ దినాన తప్పనిసరిగా వీళ్ళు ఈ ప్రార్థనలో పాలు పొందుతారు పదవ గొప్ప సత్యం ఏంటి క్షమా ప్రార్థనలు ఏంటని అంటే బిలీవర్స్ సే క్షమా అట్ బెట్ టైం వారు పడకపై పవలిస్తూ ఉన్నప్పుడు రాత్రిపూట ఇట్టి ప్రార్థన చేసి వారు పడుకుంటారు ఇటీ ప్రార్థన చేయకుండా నేటికి ఏ యోధుడు పడకపై నిద్రకు ఉపక్రమించడు ఈ దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి పడక మీద పవలించే దినమంతా దేవుడు చేసిన మేళ్లను వారు ఆత్మావలోకనము చేసుకుని టైమ్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ ఎ చాన్స్ టు లుక్ బ్యాక్ అవర్ డే అండ్ సీ వాట్ క్యాన్ బి ఇంప్రూవ్ అండ్ హౌ గాడ్ హ్యాస్ ఇంట్రవీన్ హౌ గాడ్ హ్యాస్ రెస్క్యూర్డ్ ఇట్స్ అ టైమ్ ఆఫ్ ఇంట్రస్పెక్షన్ అది చేసుకోవడానికి వారికి దోహదపడుతూ ఉన్నది అందుకే వారు ఈ క్షమా ప్రార్థన చేసుకున్న తర్వాతనే నిద్రకు ఉపక్రమిస్తారు ఇవి పది విశిష్టమైనటువంటి విషయాలు క్షమాను సంబంధించి క్షమా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభుల వారు టైమ్ అండ్ అగైన్ దాని యొక్క విశిష్టతను వారు నూతన నిబంధనలో వారు మనకు ప్రదాన్ని చేసినారు మార్కసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వచనం మత్తవార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం లూకాసు వార్త పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మనం చూస్తాం ఈ మూడు విషయాలు షమ్మను గూర్చినటువంటి ప్రార్థనను సమదృక్పథసు సువార్తలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రబోధించినట్టు మనము చూస్తూ ఉన్నాం ఏసయ్య పాత నిబంధనను కొట్టివేయడానికి రాలేదు కానీ దానిని పరిపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చినాడని సెలవిచ్చినారు మొత్త వార్త ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో అనంతరము నూతన నిబంధన యొక్క సిద్ధాంతకర్తలైనటువంటి పరిశుద్ధుడైన పౌలు క్షమాను గూర్చినటువంటి విశిష్టతను వారు తాము వ్రాసినటువంటి అనేక లేఖనాల్లో టైమ్ అండ్ అగైన్ వారు క్షమాను గూర్చినటువంటి విషయాన్ని వారు వ్రాసినారు క్షమా యొక్క మొదటి భాగాన్ని వారు రోమిలకు రాసినటువంటి ఉత్తరంలో మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటవ వచనంలో అట్టి మొదటి భాగము అద్వితీయమైనటువంటి దేవుని యొక్క ప్రత్యేకతను వారు వ్రాస్తూ ఉన్నారు దేవుడు ఆమెన్